అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు అత్తాకోడళ్ళ మంచితనం. సరళకు మొత్తం వేమవరం అగ్రహారంలో అల్లరి పిల్ల అని పేరు ఉండేది. అంతేకాదు బాగా తగువుల మారి అని కూడా పేరు ఉన్నది. బుద్ధిగా కూర్చున్న వాళ్లను కూడా ఎలాగో రెచ్చగొట్టి గొడవ పెట్టుకుంటుంది. అలాంటి సరళకు పెళ్ళీడు వస్తే అది అత్తవారింట్లో ఏం చేస్తుందో అని తల్లిదండ్రులు వెంగపెట్టుకున్నారు. అయితే అనుకోకుండా సరళకు చక్కటి పెళ్లి సంబంధం వచ్చింది. వరుడు రాజయ్య బాగా చదువుకున్నవాడు, ఎంతో బుద్ధిమంతుడని పేరు. బడిపంతులుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఆస్తంతా అతనిదే. ఇలా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రాజయ్య తల్లి సుభద్రమ్మ మహాగయ్యాళి అని పేరు. ఆవిడ నోటికి జడిసి ఎందరో ఇంటి పనివాళ్లు మారిపోయారట. తీరిగ్గా కూర్చుని గొడవలు పెట్టుకునే మనస్తత్వంతో అందర్నీ బాధిస్తూ ఉంటుందట. తన ఇంట్లో తన గురించి తప్ప ఇంకెవరి గురించి మంచిగా చెప్పుకోవడం ఆవిడకు ఇష్టముండదు. ఈ కారణాల వల్ల ఇటు సరళ తల్లిదండ్రులు అటు రాజయ్య తండ్రి కూడా తటపటాయించారు. కానీ సరళకు సుభద్రమ్మకు ఏమాత్రం అభ్యంతరం లేకపోవడంతో పెళ్ళి కుదిరిపోయింది. నేనెంతో మంచిదాన్ని, అయినా నా మంచితనానికి అస్సలు గుర్తింపు లేదు. కోడలి పిల్ల అల్లరిదైతే అప్పుడు అందరికీ నా మంచితనం అర్థమవుతుంది. సరళను మనింటి కోడల్ని చేసుకుందాం అన్నది సుభద్రమ్మ భర్తతో. నేను చాలా మంచిదాన్ని, గయ్యాళి అత్తతో కూడా మంచిగా ఉన్నప్పుడే కదా నా మంచితనానికి గుర్తింపు వస్తుంది. రాజయ్య నాకు నచ్చాడు, ఈ పెళ్ళి నాకు ఇష్టమే అన్నది సరళ తల్లిదండ్రులతో. రాజయ్యకు కూడా సరళ నచ్చింది. అందువల్ల త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. కూతురు అత్తవారింటికి వెళ్ళాక అత్తమామల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వినవలసి వస్తుందో అని సరళ తల్లిదండ్రులు బెంగగా ఉన్నారు. సరళ ఏ క్షణాన పుట్టింటికి వెళ్ళిపోతానని రాద్ధాంతం చేస్తుందో అని రాజయ్య తండ్రి భయపడేవాడు. కానీ విచిత్రంగా ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటున్నది. రాజయ్య చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంతేకాదు చుట్టుపక్కల తన తోటివారితో మాట్లాడేటప్పుడు సరళ అత్తగారి మంచితనాన్ని ఎంతో గొప్పగా చేసి చెబుతూ ఉండేది. తన ఈడు వారితో మాట్లాడేటప్పుడు సుభద్రమ్మ కోడలి గుణగణాల్ని ఆకాశానికి ఎత్తేది. ఈ విషయం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొన్నాళ్లకు సరళ పుట్టింటికి వచ్చింది. అడిగిన వారందరి వద్ద సరళ అత్తగారి గుణగణాల్ని అదే పనిగా మెచ్చుకుంటోంది. సరళ వచ్చిన నాటి రాత్రి ఆమె తల్లి, నీ అదృష్టానికి నేనెంతో పొంగిపోతున్నానమ్మా అని అన్నది. ఇప్పుడేమైందని నువ్వు అంతగా పొంగిపోవడం అన్నది సరళ చిరాకుగా. అత్తవారింట కూతుర్ని ఆరళ్ళు పెట్టకపోతే అది మామూలు అదృష్టం కాదు కదా అన్నది సరళ తల్లి. నా అత్త ఆరళ్ళు పెట్టదని ఎందుకనుకుంటున్నావు అని అడిగింది సరళ. అసలే ఆవిడ మహాగయ్యాళి అని పేరు కదా, అందుకే అనుకుంటున్నాను అన్నది సరళ తల్లి. మరి ఆ విషయం తెలుసు కదా, అలాంటి మహాగయ్యాళిని మెప్పించానని నన్ను మెచ్చుకోవేం నువ్వు అన్నది సరళ. ఆవిణ్ణి మెప్పించటం ఎవ్వరి వల్ల కాదని అందరికీ తెలుసు, అంతా నీ అదృష్టమే తల్లి అన్నది సరళ తల్లి. అయితే విను, ఆవిడ నన్ను ఆరళ్ళు పెడుతూనే ఉన్నది. నేనెంతో మంచిదాన్ని కాబట్టి ఆవిడను పొగుడుతున్నాను. కన్నతల్లివయ్యుండి నువ్వైనా నా మంచితనాన్ని పొగడకపోతే నా శ్రమంతా వృధా అయిపోతుంది అన్నది సరళ విచారంగా. అయ్యో తల్లి, అలాగా నాకు ఈ ఆలోచనే రాలేదే. నేను వచ్చి నీ అత్తతో మాట్లాడి ఇంత మంచి కోడల్ని ఆరళ్ళు పెడతావా అని మందలించి వస్తాను ఉండు అన్నది సరళ తల్లి. వద్దులే అమ్మా, నువ్వు నా మంచితనాన్ని అత్తగారి దుర్మార్గాన్ని గుర్తిస్తే చాలు అన్నది సరళ. అయితే సరళ తల్లికి మాత్రం మనసుండపట్టలేక ఆ ఊళ్ళోనే ఉన్న సరళ అత్త సుభద్రమ్మ దూరపు బంధువు మీనాక్షమ్మను కలుసుకుని విషయం చెప్పి, నువ్వైనా కాస్త ఆ సుభద్రమ్మను మందలించి రావాలి అని అన్నది. మీనాక్షమ్మ వెంటనే ముక్కును వేలేసుకుని,
ఊసిని ఈ అత్తాకోడళ్ళిద్దరూ దొందూ దొందే అని అనేసింది. సరళతల్లి ఆశ్చర్యపోయి ఇంతకు అసలు సంగతేమిటి మీనాక్షమ్మ అని అడిగింది. మీనాక్షమ్మ వచ్చే నవ్వును ఆపుకుంటూ, నేను పోయిన నెల సరళ అత్తగారి ఊరు వెళ్ళి వచ్చాను. సుభద్రమ్మ నేను అడగకుండానే కోడలి గుణగణాలను మెచ్చుకున్నది. నేను అలా విని ఊరుకోక అలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం సుభద్రమ్మ అని అన్నాను. అంతే సుభద్రమ్మ మండిపడుతూ, ఆ సరళ గురించి అందరికీ తెలుసు గదా, అది నన్ను ఎంత ఎదిరించినా నేను దాన్ని పొగుడుతూ ఉంటే నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి బదులు ఏదో అదృష్టమంటూ మాట్లాడతావేమిటి అని అన్నది. అసలు విషయం అది అని చెప్పింది మీనాక్షమ్మ. మీనాక్షమ్మ చెప్పింది విని సరళ తల్లి తెల్లబోయింది. ఒకరికొకరు చెడ్డ పేరు తేవాలనే ఆ అత్తాకోడళ్ళిద్దరూ పరస్పరం పొగుడుకుంటున్నారు. ఇద్దరి ఉద్దేశాలు చెడ్డవే, కానీ రెండు చెడ్డ విషయాలు కలిసి ఆ కుటుంబానికి మాత్రం మేలే చేస్తున్నాయి. ఉష్ణం ఉష్ణేన శీతలం అంటే ఇదేనేమో అన్నది మీనాక్షమ్మ. అప్పుడు సరళ తల్లి ముక్కున వేలేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్తాకోడళ్ల పోరు ఇంతింతగాదయ్యా. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.